రాజకీయాల్లో ఏదైనా సంచలనం సృష్టించాలన్నా కొన్ని కొన్ని సంచలన వ్యాఖ్యలు తెర మీదకు తీసుకురావాలన్నా ముందుగా గుర్తొచ్చే రాజకీయ నాయకుడు ఎవరు అంటే జేసీ దివాకర్ రెడ్డి గారు. అనంతపురం తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా సంచలనం. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నేత మీద విమర్శలు చేస్తారు, ప్రత్యర్థి పార్టీని పొగుడతారు, ఇండైరెక్ట్గా చురకలంటిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారికి ఆయన చేసే మాటలు, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే సంచలన వ్యాఖ్యలు ఏవైతే అవి సొంత పార్టీ నేతను ఇరుకురు పెట్టేలా ఉంటాయి. అదే టైంలో ఒక్కొక్కసారి అవసరం అనుకుంటే ఆయన బిస్కెట్లు కూడా వేస్తుంటారు. అలాగే ఇప్పుడు తాజాగా ఒక పెద్ద క్రీమ్ బిస్కెట్ వేశారు అని అర్థమవుతుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జేసీ దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే క్రీమ్ ఎక్కువైపోయింది బాగా అనుకుంటున్నారు. ఆ క్రీమ్ బిస్కెట్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక తనను నమ్ముకున్న వారితో పాటే తానంటే ఓ గురి ఉన్నవారిని కూడా మెస్మరైజ్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంలో జేసీని మించిన వారు ఉండరు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్తు ఏంటో చెప్పగల నేతల్లో కూడా జేసీ ఒకరు అని ఒక్కొక్క సందర్భాల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంత కామెడీ చేసినా, ఎన్ని సంచలనాలు చేసినా జేసీ అంటేనే చాలా చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయనకి అందరూ తెలుసు, ఎవరి పాలన ఎలా ఉంటుందో తెలుసు, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుసు. ఆయన ఒక్కొక్క సందర్భంలో మాత్రం చాలా నిజాలు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో చంద్రబాబు గారికి మాత్రం క్రీమ్ బిస్కెట్ వేశారు అని. అది ఏంటి అంటే 2024లో ఏపీ సీఎంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపడతారు అని చెప్పి ఆయన జోస్యం చెప్పడం, ఇది కూడా ఆయన ఎదుటే మాట్లాడడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే వాస్తవానికి ఈయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఏపీ ఇప్పుడు ఈయన సీఎంగా మరోమారు బాధ్యతలు చేపడతారు చంద్రబాబు గారు అని చెప్తూనే ఏపీ పూర్తిగా సర్వ నాశనం అయిపోయింది అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని చంద్రబాబు గారు సమర్థించారంట, మరికొన్నింటిని విభేదించారంట. మరి ఇదేంటో విభేదించడం ఏందో అర్థం కాదు. కానీ జేసీ అలాగే చంద్రబాబు గారి మధ్య జరిగిన సంభాషణలు చూస్తే కనుక ప్రజల్లో మార్పు వచ్చిన మాట నిజమేనని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తే మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు సార్ అంటూ జేసీ చమత్కరించడం, 2024లో మళ్ళీ మీరే సీఎం అవుతారని చెప్పడం, అయితే అప్పటికే రాష్ట్రం సర్వ నాశనం అయిపోద్ది, మీరు సీఎం అయినా చేసేది ఏమీ లేదు అని ఆవేదన వ్యక్తం చేయడం. అంటే దీనికి ప్రతిస్పందనగా చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ తాను బతికుండగా రాష్ట్రాన్ని సర్వ నాశనం కానివ్వను అని అన్నారంట. నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేస్తానని చెప్పడం, రాష్ట్ర ప్రజలు తనకు 14 సంవత్సరాలు సీఎంగా అలాగే 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసే అవకాశం కల్పించారు, వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పడం. మరి వీళ్ళిద్దరు మాటలేంటో, ఈ సంభాషణలు ఏంటో, సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు రాష్ట్రం, అప్పటికి ఇంకా నాశనం అయిపోద్దని జేసీ గారు మాటలేంటో. ఒకవేళ చంద్రబాబు గారు సీఎం అవుతారని నమ్మకం జేసీ గారికి ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు ఎందుకు ఏ యాంగిల్లో రాష్ట్రం నాశనం అయిపోతుందో అర్థం కావట్లే. అంటే పిల్లలందరూ బడికెళ్ళాలని చెప్పి 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా తల్లులు అకౌంట్లో వేయడం వల్ల నాశనం అయిపోతుందా, ఇంటింటికి పింఛన్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల నాశనం అయిపోతుందా, రేషన్ సరుకులు ఇంటికే పట్టుకెళ్ళి ఇవ్వడం వల్ల నాశనం అయిపోతుందా, ఏంటో అంటే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అద్భుతంగా టైం టు టైం అమలు చేయడం వల్ల, రైతులకు అందిస్తున్న వైఎస్ఆర్ రుణ సాయం వల్ల, వీటి వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంటే ప్రజలకు ఏమీ అందించకుండా అన్ని రాజకీయ నాయకులే పందికొక్కల్లా మింగేస్తే అప్పుడు రాష్ట్రం బాగుపడద్దా? ప్రజలకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా, సంక్షేమ పథకాలు అందజేయకుండా ఉంటేనే రాష్ట్రం బాగుపడద్దా? ఇలాగన్నీ సక్రమంగా చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్దా అనేదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రధానంగా చేస్తున్న ట్రోల్స్ జేసీ గారి మీద. మొత్తానికి ఒక క్రీమ్ బిస్కెట్ వేశారు అనేది దీని వెనక సారాంశం అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.